ఇన్ చైన్ రూల్ వన్ మోర్ ఎగ్జాంపుల్స్ సెవెన్ మెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ ట్వెల్వ్ డేస్ సెవెన్ మెన్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ ట్వెల్వ్ డేస్ దే స్టార్ట్ ద వర్క్ అండ్ ఆఫ్టర్ ఫైవ్ డేస్ దే స్టార్ట్ ద వర్క్ అండ్ ఆఫ్టర్ ఫైవ్ డేస్ టూ మెన్ లెఫ్ట్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ విల్ బి కంప్లీటెడ్ బై ద రిమైనింగ్ మెన్ ఇక్కడ చూడండి ఒకసారి సెవెన్ మెన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ ట్వెల్వ్ డేస్ సెవెన్ మెంబర్సు సెవెన్ మెంబర్సు ట్వెల్వ్ డేస్లో కంప్లీట్ చేస్తున్నారు కానీ దే స్టార్ట్ ఎట్ ద వర్క్ దే స్టార్ట్ ఎట్ ద వర్క్ అండ్ ఆఫ్టర్ ఫైవ్ డేస్ వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత ఫైవ్ డేస్ అంటారు మనకి టోటల్ వర్క్ ట్వెల్వ్ డేస్ పడుతుంది కానీ ఫైవ్ డేస్ కంప్లీట్ చేశాడు కదా ట్వెల్వ్లో ఫైవ్ డేస్ వర్క్ పోతే రిమైనింగ్ సెవెన్ డేస్ వర్క్ ఉంది రిమైనింగ్ సెవెన్ డేస్ వర్క్ సెవెన్ మెన్ సెవెన్ డేస్లో కంప్లీట్ చేసే వర్క్ మిగిలిపోయింది ఎంత మిగిలిపోయింది అంటే ఫైవ్ డేస్ వర్క్ సెవెన్ మెంబర్స్ ట్వెల్వ్ డేస్ చేస్తే కంప్లీట్ అయిపోయే వర్క్ సెవెన్ మెంబెర్స్ ఫైవ్ డేస్ చేసిన తర్వాత 12 మైనస్ సెవెన్ ట్వెల్వ్ మైనస్ ఫైవ్ ఈజ్ వాట్ సెవెన్ డేస్ సెవెన్ మెంబర్స్ సెవెన్ డేస్ చేస్తే రిమైనింగ్ వర్క్ ఇది ఈ రిమైనింగ్ వర్క్ ఏం చెప్పాడు అంటే టూ మెండ్ లెఫ్ట్ ఇద్దరు వెళ్ళిపోయారంట ఇప్పుడు సెవెన్ మెంబెర్స్ ఉన్నది కాస్త టూ మెంబర్స్ వెళ్ళిపోయారు రిమైనింగ్ ఎంతమంది ఉన్నారు ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ఎన్ని డేస్లో చేస్తారు ఇక్కడ ఎం వన్ డి వన్ ఈక్వల్ ఎం వన్ వన్ ఈక్వల్ టూ ఇంటూ హౌ మచ్ ఇక్కడ సెవెన్ ఇంటూ సెవెన్ ఈజ్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ఫైవ్ ఇటు వైఫ్కి వస్తే డివైడెడ్ బై ఫైవ్ ఫైవ్ ఎన్నిసార్లు పోతుందండి నైన్ ఫై నైన్ ఫైవ్స్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫోర్ బై ఫైవ్ డేస్ రైట్ హియర్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ట్వెల్వ్ మెన్ కెన్ కంప్లీట్ యో వర్క్ ఇన్ నైన్ డేస్ ఆఫ్టర్ దే హ్యావ్ వర్క్డ్ ఫర్ సిక్స్ డేస్ ఆఫ్టర్ దే హ్యావ్ వర్క్డ్ ఫర్ సిక్స్ డేస్ సిక్స్ మోర్ మెన్ జాయిన్ ద జాయిన్ దెమ్ హౌ మెనీ డేస్ విల్ దే టేక్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ నెక్స్ట్ ఇంతకుముందు క్వశ్చన్ లాగే సేమ్ ఇది కూడా చూడండి ఇక్కడ ట్వెల్వ్ మెన్ వచ్చేసరికి ట్వెల్వ్ మెన్ నైన్ డేస్లో కంప్లీట్ చేస్తారు వర్క్ని కానీ ఆఫ్టర్ దే హ్యావ్ వర్క్డ్ ఫర్ సిక్స్ డేస్ ట్వెల్వ్ మెంబర్స్ నైన్ డేస్లో కంప్లీట్ చేసే వర్క్ ఉంది వాళ్ళు సిక్స్ డేస్ వర్క్ చేశారు నైన్ డేస్లో సిక్స్ డేస్ వర్క్ చేశారు రిమైనింగ్ ఎన్ని డేస్ ఉన్నాయండి త్రీ డేస్ ట్వెల్వ్ మెంబర్స్ త్రీ డేస్లో చేసే వర్క్ ఉంది నాకు ఈ వర్క్ని ఇప్పుడు ఏమవుతుందంట సిక్స్ మోర్ మెన్ జాయిండ్ ట్వెల్వ్ మెంబర్స్ కాస్త సిక్స్ మెంబెర్స్ మోర్ అయ్యారు మొత్తం ఎంత అవుతుందంటే ట్వెల్వ్ ప్లస్ సిక్స్ ఎయిట్ మెంబర్స్ ఎయిట్ మెంబెర్స్ ఎన్ని డేస్లో చేస్తారు ఇక్కడ నాకు ట్వెల్వ్ మెంబర్స్ త్రీ డేస్లో చేసే వర్క్ మిగిలిపోయింది దానిని ఈ ట్వెల్వ్ మెంబెర్స్ కాస్త సిక్స్ మోర్ మెన్ జాయిండ్ మొత్తం ఎంతమంది అయ్యారు ఎయిటీన్ మెంబెర్స్ ఎయిటీన్ మెంబెర్స్ ఎన్ని రోజుల్లో చేస్తారు ఇక్కడ ట్వెల్వ్ మెంబెర్స్ త్రీ డేస్లో చేసే వర్క్ని ఎయిటీన్ మెంబర్స్ ఎన్ని డేస్లో చేస్తారు ఇక్కడ త్రీ టేబుల్ హియర్ త్రీ టేబుల్ క్యాన్సిల్ అండ్ సిక్స్ టైమ్స్ సిక్స్ ఈజ్ క్యాన్సిల్ టూ టైమ్స్ రిమైనింగ్ వర్క్ ఎన్ని డేస్ లో కంప్లీట్ అవుతుందండి టూ డేస్ లో కంప్లీట్ అవుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి